హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు ఈ వీడియోలో మరికొన్ని మంచి మాటల గురించి విందామండి. మనం చేసిన ప్రతి పనికి వెంటనే ఫలితం రాకపోవచ్చు. కొన్ని పనులకు ఆలస్యంగా అయినా ఫలితాన్ని పొందవచ్చు, కొన్ని పనులకి మంచి ఫలితం కూడా రాకపోవచ్చు. కానీ అసలు ప్రయత్నమే చేయకపోతే ఫలితం అనేదే ఉండదు కదా. ప్రయత్నమే ఏ పనికైనా తొలి అడుగు లాంటిది. కాబట్టి ఫలితాన్ని ఆశించకుండా మన ప్రయత్నం మనం ఖచ్చితంగా చేయాలి. మంచి చెడులతో ప్రమేయం లేకుండా మనం చేయాల్సిన పనులను ఖచ్చితంగా పూర్తి చేస్తుండాలి. మెరిసేదంతా బంగారం కానట్లే చూసేదంతా మంచి, వినేదంతా నిజం కాకపోవచ్చు. కావున నిజానిజాలు గుర్తించి ఒక్కసారి ఆలోచించి అలాంటి వాటికి స్పందించండి. ఇతరులను విమర్శిస్తే అది మనలోనే చెడ్డ గుణాన్ని చెబుతుంది. అదే మనల్ని మనం ఆత్మవిమర్శ చేసుకుంటే మనలోని మంచి బయటకు వస్తుంది. మనం తీసుకునే మంచి ఆహారం మన శరీరానికి, మన ఆరోగ్యానికి ఎలా మంచిని చేస్తాయో, మంచి మాట, మంచి ఆలోచన మన మనసుకి, మన మెదడుకి అలానే మంచిని చేస్తాయి. రోజులో ఒక్కసారైనా మనతో మనం మాట్లాడుకోవాలి, మన గురించి మనం తెలుసుకుంటుండాలి. ఎందుకంటే మన గురించి మనం తెలుసుకోలేనప్పుడు ఎంతమంది మేధావుల గురించి తెలిసినా, ఎన్ని పుస్తకాలు చదివినా వాటి వల్ల పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చు. బంధం అంటే అవసరం కోసం కలుపుకునేది, సమయం ఉన్నప్పుడు మాత్రమే మాట్లాడేది కాదు. బంధం అంటే అవసరం తెలుసుకొని, సమయం కల్పించుకొని మరీ మాట్లాడేది. బంధంలో ఒకరి మీద ఒకరికి పోటీ ఉండకూడదు. పోటీ అంటే అది గెలుపు ఓటములను మాత్రమే చూస్తుంది. గెలుపు అహంకారాన్ని, ఓటమి బాధని, కోపాన్ని ఇస్తాయి. అదే ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉంటే అది ఆప్యాయతని పెంచేలా చేస్తుంది. అది ఇద్దరికీ గెలుపు వంటిదే. ప్రేమ అంటే ఎదుటి మనిషిని చూసి, వారి ఆస్తులను చూసి కలిగే భావన కాదు. ప్రేమ అంటే ఎదుటి వారి హృదయాన్ని చూసి కలిగే స్పందన, వారితో ఉండగలమనే నమ్మకం, వారు తోడు ఉన్నారనే ధైర్యం. కోరిక అనేది అది తీరే వరకు మాత్రమే దాని బలం ఉంటుంది. ఆశ అనేది దానిని పొందే వరకే ఉంటుంది. కానీ ఆశయం అనేది జీవితాంతం మనకు తోడు ఉంటుంది. మంచి ఆశయం మనల్ని మంచి జీవితం వైపుకి నడిపిస్తుంది. నవ్వినా ఏడ్చినా మనకు కన్నీరే వస్తాయి. నవ్వినప్పుడు ఆనందంతో వస్తాయి, ఏడ్చినప్పుడు బాధతో వస్తాయి. కన్నీరు ఎంతో విలువైనవి. ఆ కన్నీరు మన కోసం వస్తే ఎంతో ఆనందం, అదే మన వల్ల వస్తే అది ఎంతో బాధాకరం. మన అనుకునేవారు మనల్ని వదిలి వెళ్ళరు. మనల్ని వదిలి వెళ్ళిన వారు మనవారు కాదు. అలా వెళ్ళిన వారికి మన విలువ తెలిసినప్పుడు మరలా మన దగ్గరికి ఖచ్చితంగా వస్తారు. అంతేగాని వారి గురించి ఆలోచించి బాధపడటం, వారి కోసం ప్రయత్నించడం వల్ల పెద్దగా ప్రయోజనం లేదు. కష్టపడటం చేతకానప్పుడే మోసం చేయాలి అనుకుంటారు. మోసం చేయడం అంటే ఇతరుల కష్టాన్ని దోచుకోవటమే. అది అంత మంచిది కాదు. కష్టపడేవారు, ఆ కష్టం విలువ తెలిసిన వారు ఎప్పటికీ మోసం చేయలేరు. బైక్ ఉన్నప్పుడు కారు ఉంటే బాగుండు అనుకుంటాము, సైకిల్ ఉంటే బైక్ ఉండుంటే బాగుండేది అనిపిస్తుంది. నడిచి వెళ్ళే వ్యక్తి సైకిల్ ఉంటే బాగుండు అని అనుకుంటాడు. కానీ కాళ్ళు లేని వ్యక్తి నాకు కనీసం కాళ్ళు ఉంటే బాగుండు, నడిచైనా వెళ్ళేవాడిని అనుకుంటాడు.
కొంతమంది విలాసవంతమైన సౌకర్యాలు లేవని బాధపడుతుంటారు. మరికొంతమంది కనీస అవసరాలు తీరితే చాలు అని కష్టపడుతుంటారు. మనసు గాయపడితే ఆ బాధ జీవితాంతం ఉంటుంది. కాబట్టి ఏదైనా అనే ముందు కానీ చేసే ముందు కానీ దాని ఫలితం ఒక్కసారి ఆలోచించి చేయండి. మనం చేసే పనిని ప్రేమించినప్పుడే ఆ పనిలో మనకు ఆనందం దొరుకుతుంది. ఎటువంటి అవాంతరాలు లేకుండా ఆ పనిని పూర్తి చేయగలం. పరిస్థితులకు లొంగిపోయి అక్కడే ఆగిపోకండి. వాటిని ఎదిరించి పోరాడగలిగినప్పుడే జీవితంలో ముందుకు వెళ్ళగలం. చీకటిని తగ్గించడానికి వెలుతురు ఎంత అవసరమో, ద్వేషాన్ని తగ్గించడానికి ప్రేమ అంతే అవసరం. ఓపికతో విన్నందుకు మీకు ధన్యవాదాలు ఫ్రెండ్స్. ఇవి మీకు నచ్చితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్.